కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం మీరందరూ కూడా ప్రతిరోజు చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. దేవుని వాగ్దానాన్ని ఎంతగానో మీరు ఆనందిస్తున్నారు. ఆయన వాగ్దానంలో దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ధైర్యం ఇస్తున్నారు. నిజంగా మీరు ఎంతగానో ఈ మినిస్ట్రీ పట్ల, మరి మా పట్ల మీ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఈ వాగ్దానం మాకు రోజు ధైర్యాన్ని సమాధానాన్ని ఇస్తుందని మీ చక్కటి మరి కామెంట్స్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మీరు దీవించబడాలని దేవుడి కార్యక్రమం పెట్టింది కదా. ఎంతోమంది ఎంతో ఎన్నో రీతులుగా వేదనలో, దుఃఖంలో, బాధల్లో ఉన్నప్పుడు ప్రభు ఈ కార్యక్రమాన్ని మీకు అందజేస్తున్నాడు. ఎందుకంటే మీకు ఉన్న ఈ పోరాటాల నుంచి మీరు విడుదల పొందాలి. దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నాకు సమాధానం ఇస్తాడని ధైర్యాన్ని ఇవ్వటానికే ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు మరి ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు కృపను బట్టి మీ దగ్గరికి మేము తీసుకొని రాగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, అందుని బట్టి ఆయనని స్తుతించండి. రెండవదిగా, మా కొరకు ఈ వాగ్దానం ఇస్తున్న ప్రతిరోజు నా కొరకు ప్రత్యేకంగా మీ యొక్క ప్రార్థనలు ఎత్తిపట్టండి. మూడవదిగా, ఎక్కడెక్కడ మీరు అలసిపోతున్నారో ఏ భయము ఏ బాధ మీకు ఉండొద్దు. మనకి 50వ దినం దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పాడు, అది ఖచ్చితంగా మనం ఈ 40 దినాల్లో ఆయన నెరవేరుస్తాడు. మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఉదయం దేవుడు నాతో మాట్లాడాలని. ఈరోజు మనందరితో చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తుండగా అందరం విందాం. 21వ కీర్తన 5-6 వచనాలు నేను చదువుతున్నాను. నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో నుల్లసింపజేసి ఉన్నావు. ఎంత చక్కటి మాట అండి. రక్షణనిచ్చే దేవుడు సదాకాలం, వినండి, దేవుడు ఎంత బలం కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదం కారకుడుగా ఉన్నట్లు నీవు అతనిని నియమించి నీ సన్నిధిని సంతోషంతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు. ఇది దావీదు రాస్తున్నాడు. ఆయన జీవితంలో అనుభవం, మన జీవితంలో కూడా ఇదే అనుభవం అండి. నిత్యము ఆశీర్వాద కారకుడుగా, ఆయన సన్నిధిలో ఉండే సంతోషాన్ని అనుభవించే వ్యక్తిగా, ఎంత చక్కటి వాగ్దానాలు దేవుడు మనకిస్తున్నాడు. అందుకని గౌరవ ప్రభావములు ఈరోజు నీకు లేదా, ఖచ్చితంగా ఆయన ధరింపజేశాడు, అది నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు నిన్ను నియమించున్నాడు. ఆశీర్వాదం అనేది నీ ప్రజలు, నీ శత్రువులు కూడా చూడబోతున్నారు. దేవుని సన్నిధిలో ఉండే ఆ సంతోషాన్ని నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు, అనుగ్రహించి ఉన్నాడు. అది ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఇంత చక్కటి వాగ్దానాలను బట్టి ప్రభుని స్తుతించండి, ధైర్యం తెచ్చుకోండి. మీ జీవితాల్లో దేవుని కృప బలంగా ఉండబోతుంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయబోతున్నాడు. ఎక్కడెక్కడ మీరు బలహీనమైపోయి అక్కడక్కడ నుంచే ప్రభు కార్యం, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. ఇది మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. రెండవదిగా, ధైర్యంగా ఉండండి. మనకిస్తున్న వాగ్దానాలు స్టాండర్డ్, అవి ఆయన మాట కాబట్టి ఆ మాట నెరవేర్చే దేవుడు. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాల్లో నీ కార్యాన్ని జరిగించండి. అవును ప్రభువా,
గౌరవము ప్రభావాన్ని మాకు ధరింపజేసే దేవుడు, అందరి ఎదుట మమ్మల్ని రెస్పెక్ట్ గా నిలబెట్టే దేవుడు. అవును తండ్రి, మా జీవితంలో సంపూర్ణ సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు, నిత్యము అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు మమ్మల్ని నియమించిన దేవుడు. కాబట్టి ప్రతి ఇంటిలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. నాయన, వారు అప్పుల్లో నుంచి విడుదల, రక్షణ అనుభవం లేనిక రక్షణ, పిల్లల విషయంలో స్టడీస్ విషయంలో అద్భుతమైన విడుదల, రెండోదిగా జాబ్ లేని బిడ్డలకు మంచి జాబ్ తండ్రి, గర్భఫలం లేని వారి గర్భములు తెరవబడాలి, కోర్టు కేసు నుంచి విడుదల, భార్య భర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్ కొట్టివేయబడి కుటుంబాలు కట్టబడాలి, నా తండ్రి భూ సంబంధమైన సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. నా తండ్రి, ఎవరెవరికి డబ్బు ఇచ్చి నాయన వారు నష్టపోయారు, తిరిగి డబ్బు వారికి వచ్చటకు మీ కృప దయచేయండి. ఎంతమంది ఇల్లు లేక పేదరికంలో దారితీస్తున్నారు, విడుదల మీరు దయచేయండి. వారు ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళారో మంచి రిజల్ట్ వారికి దయచేయండి. నా తండ్రి, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ఇవ్వండి. అందరినీ బ్లెస్ చేస్తున్నాం. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేను ఆ కుటుంబానికి శుభములు కలుగును గాక. ఎవరిది ఈరోజు బర్త్డేను వారి దీవెనలని ఆశీర్వాదాలని ప్రకటిస్తూ మీరు తోడై ఉండమని యేసునామములు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారు, ఈరోజు దేవుడు మనకిచ్చిన చక్కటి శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతించండి. అందరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ధైర్యంగా ఉండండి. దేవుడు అత్యధికంగా మనల్ని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ప్రతిరోజు సాయంత్రం 7:30 to 9:30 ఆన్లైన్లో మన లైవ్ మిస్ కాకండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్, పాస్టర్ ప్రవీణ్ ఫేస్బుక్ నుండి, ఎవరైనా కామెంట్ సెక్షన్లో పాస్టర్ ప్రవీణ్ వాట్సాప్ నెంబర్ పెట్టి నెక్స్ట్ ఆఫరింగ్ పంపండి, దశంభాగాలు పంపండి అంటే నమ్మకండి. ఎప్పుడూ మేము అలా పెట్టం, ఎక్కడ కూడా మేము అలా ఇవ్వం. మీకు తెలుసు, జస్ట్ మెసేజ్ ఇస్తున్నప్పుడు అది కూడా ఒక నిమిషం ఇంట్రొడక్షన్ ఇస్తాం అంతే తప్ప దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టం. అదంతా వట్టిది ఎవరు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడినట్లు చక్కటి ప్రార్థనతో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.